చాలా అత్యద్భుతంగా అధ్యాత్మ రామాయణం ప్రవచనం ఇవాళ 25వ రోజు కార్యక్రమం జరుగుతున్నది జరిగింది ఇంకా 15 రోజులు చెప్పడం జరుగుతుంది ఒక 40 రోజులు అధ్యాత్మ రామాయణం ప్రవచనం చేయాలని చెప్పి ఇక్కడ న్యూయార్క్ మహానగర అమెరికాలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా కొద్దిగా సమయం చిక్కింది అందరూ చక్కగా వింటున్నారు చాలా మంది వ్యూస్ చూస్తుంటే కొన్ని వందల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఫేస్బుక్ మాధ్యమం ద్వారా రాముడి యొక్క కథ ఎంత విన్నా కూడా తనివి తీరదు ఒక సాగరం లాంటిది శ్రీమద్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణ స్థానం బ్రహ్మణా పూజ్యతే సదా అన్నట్లు ఒక్క అక్షరం కానీ ఒక పదం కానీ ఒక పాదం కానీ ఒక శ్లోకం కానీ రామాయణంలో మనం స్మరించినా శ్రవణం చేసినా పఠనం చేసినా అది మహాపుణ్యాన్ని కలిగిస్తుంది మన పాపాలన్నింటినీ కూడా నశింపజేస్తుంది అని చెప్పి మనకు ప్రమాణం కాబట్టి చక్కగా రాముల వారి యొక్క కథ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణం రాసినప్పుడు అయితే ప్రపంచంలో వేరే దేశాల వాళ్ళు చాలా దీన్ని గుర్తిస్తున్నారు కొన్ని దేశాల్లో కొన్ని విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీస్లో రామాయణాన్ని టెక్స్ట్ బుక్స్లో పెడుతున్నారు విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథంగా పెడుతున్నారు ముఖ్యంగా రాముల వారిని రాముడు వంటి రాజు లేడు రాముడు వంటి దేవుడు లేడు రాముడు వంటి ప్రభువు లేడు రాముడు ఎంత గొప్ప విషయం అంటే ధర్మం విషయంలో రాముడిని మించినటువంటి వాడు లేడు అని చెబుతారు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని చెప్పిన మారీచ నీతి వృత్తాంతం మనం చూసాం ఇట్లా రాక్షసులు కూడా శ్రీరామచంద్రస్వామిని స్తోత్రం చేశారు ఎవరు కూడా రాముడి గురించి నెగిటివ్గా చెడుగా చెప్పే అంశం అనేది లేదు ఎందుకంటే శూర్పణఖకి ఎప్పుడైతే ఆ చెవులు చెవి ముక్కు అవి కోసినప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి చెబుతుంది తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజనాంబరౌ అని చెప్పి రాముణ్ణి ఎవరైనా కానీ ఎవరు చెప్పినా కానీ అత్యద్భుతంగా చెప్పవలసింది తప్ప మామూలుగా శత్రువులు కూడా పొగుడుతారు రాముణ్ణి అంత గొప్ప శ్రీరామచంద్రస్వామి యొక్క కథ ఆ వర్ణన అధ్యాత్మ రామాయణంలో చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉన్నది అటువంటి కథను మనం ఇవాళ మనం శబరి వృత్తాంతంలో చూసాం ఎంత భక్తి అనేది దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ దాసుని దాసుడా గుహుడు తావకదాస్యముసంగినావు నే చేసిన పాపమా వినుతు చేసిన కావవు కావుమయ్య నీ దాసులలోన నేనొకడ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అన్నట్లు శబరి యొక్క భక్తి పరాకాష్ఠ శబరి యొక్క ఆశ్రమంలో మనకు వాల్మీకి రామాయణంలో చెబుతారు ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ ఫలపుష్పాదులు ఏవి కూడా వాడిపోవట చాలామంది మనం ఇవాళ దేవుడికి పెట్టినటువంటి పువ్వు వాడిపోతుందేపటికీ ఇవాళ పెట్టిన పండు 2 రోజులకి కుళ్ళిపోతుంది కానీ ఆ ఆశ్రమానికి ఉన్నటువంటి మహాత్మ్యము ఆ గురువులు ఆమెకు ఉపదేశించినటువంటి భక్తి మార్గము ఇవన్నీ కూడా మనకు రామాయణంలో కనబడతాయి మరి శబరి ఎంగిలి పళ్ళు పెట్టింది అని చెప్పి జానపద రామాయణాల్లో వేరే రామాయణాల్లో చెప్పారు మనం వాల్మీకి రామాయణంలో లేదు లక్ష్మణ రేఖ ఒకటి ఈ శబరి ఎంగిలి పండ్లు పెట్టడం అది కవుల యొక్క భక్త్యావేశం చేత ఆ భావన చేత కవి సమయం చేత కొన్ని మిగతా రామాయణాల్లో ఉంది రామాయణం శతకోటి ప్రవిస్తరం మనకు వాల్మీకి రామాయణాన్ని మనం ప్రధానంగా ప్రామాణికంగా చేసుకొని మనం చదువుతూ ఉంటాం పారాయణం చేస్తూ ఉంటాం ఉత్తర భారతదేశంలో తులసీదాస్ గారి రామాయణం రామచరిత మానస్ నిజంగా అది చదివితే కళ్ళెమ్మడి నీళ్ళు వస్తాయి అంత అద్భుతమైనటువంటి వర్ణన రామచరిత మానస్ అది అక్కడ పారాయణం చేస్తారు అధ్యాత్మ రామాయణాన్ని ప్రత్యేకంగా వ్యాసుల వారు రామకథను చెప్పారు అసలు రాముడి యొక్క కథ లేకుండా ఏ పురాణం లేదు మనకు 18 పురాణాలు ఎక్కడ చూసినా రాముల వారి కథ ఏదో రకంగా వస్తుంది అటువంటి దివ్యమైనటువంటి కథ దివ్యమైనటువంటి గాథ శ్రీ రామచంద్రస్వామి వారి యొక్క గాథ అటువంటి గాథను మనం శ్రవణం చేస్తూ ఉన్నాం ఇవాళ 25వ రోజు ఇక్కడ న్యూయార్క్ సమయం ప్రకారం సాయంత్రం 8:30 నుండి 9 గంటల వరకు అట్లాగే భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుండి 6:30 వరకు మనమందరం కూడా వీక్షిస్తున్నాం ఇది మిస్ అయినటువంటి వాళ్ళకి యూట్యూబ్లో కూడా దీన్ని కార్యక్రమాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది సాంస్క్రిట్ బ్రదర్స్ అని చెప్పి మనం యూట్యూబ్లో కొడితే వస్తుంది కాబట్టి అందరికీ కూడా ఆ శ్రీ సీతారామచంద్రస్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అందరూ ఆరోగ్యవంతులుగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని చెప్పి ప్రార్థిస్తూ స్వస్తి జై శ్రీరామ్.